కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో డైల్ యువర్ కార్యక్రమంలో భక్తుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 13వ ఫిర్యాదురు ఈవోకు ఫోన్లో భక్తులు తెలియజేశారు. వాటిలో ముఖ్యంగా అన్నవరం కొండపై ప్రైవేట్ దుకాణాల్లో దేవస్థానం నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా విక్రయిస్తున్నారని, దేవస్థానం ట్రాన్స్పోర్ట్ విభాగం బస్సులు నిర్వహణ సరిగా లేదంటూ మరియు బస్సులు కొరత ఉండటం వల్ల ఆటో వాళ్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, సత్యదేవుని దీక్షలపై దీక్షపరుల సౌకర్యాలపై దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ, దీక్ష వస్త్రాలు కేవలం ఏజెన్సీ ప్రాంతం వారికి కాకుండా మాలాధారణ చేసి వారందరికీ ఉచితంగా ఇవ్వాలని, కార్తీక మాసంలో కొండపై భక్తులకు ఉచితంగా పులిహోర దద్దోజనం వితరణ చేస్తూ ఆనాదానం నిలిపివేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓకే అండి, ఇది ఎగ్జామిన్ చేస్తా. ఇది లేదు, అలా కాదు. ఇది జనరల్గా మేము ఏంటంటే టెండర్ పిలుస్తాం, మేము టెండర్ పిలిచి కాయి మీరు ఎంత కమ్మాలి అని చెప్పేసి మేము చెప్తాము, దానికి లోబడి వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఎక్స్ట్రా మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని అడుగుతాం మేము, ఏంటి మీరు ఎలా అమ్ముతున్నారు ఏంటని అడుగుతాం మేము, అడిగి రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేమేం పెట్టలేదండి, మేము పెట్టింది మీ కాయికి ఎంత అని మేము పెట్టాము. మీరు ఇలాగ అమ్మాలి అని చెప్పి అంతకన్నా మించి అమ్మకూడదనే మేము చెప్తాం అనమాట. 250 రూపాయలు కమ్మండి అని మేము చెప్పాము. ఏమండి, మా దగ్గర లిస్ట్ ఉంది, అది తీయాలి తీసు. ఎంత మీరు చెప్పండి. ఆహా, అదే మీరు చెప్పు. ఇప్పుడు మా నోటీసులోకి మీరు లేదు లేదు, ఇప్పుడు మీరు అడిగారు, నేను దాని మీద ఎగ్జామిన్ చేసి అది ఇచ్చేస్తామండి, రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆహా, మేము చేయటం అది కూడా కంప్లైంట్స్ ఉన్నాయండి, క్యాంటీన్ మీద కూడా మాకు కంప్లైంట్స్ ఉన్నాయి. సబ్సిడీ సబ్సిడీ ఎక్కడ టీటీడీ ఎక్కడండి, ఎక్కడండి వచ్చే సర్నేమండి? కోరుగంటి. ఏ ఊరు సార్? సింహాచలం. ఇంకా దగ్గర నీరేరా? గోసాల. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9 సమస్య అండి. ఏమండి, అడుగుతారు, మనం ఏం చేయక్కర్లేదు. మీ మనసులో ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే దానికి ఏం కంపల్సరీ ఏం కాదు. లేదండి, అది అది కట్టడి చేసేసాం మేము, ఇప్పుడు వాళ్ళు అడగటం లేదు. ఎన్నాళ్ళని మీరు వ్రతం చేయించుకొని కాదు, మీరు ఈ దీనికి 600 ఇమ్మని ఎప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి దర్శనానికి వ్రతంకి? లాస్ట్ వీకా? ఓకే. ఎన్ని గంటలప్పుడు మీరు చేయించుకున్నారు? ఎన్ని గంటలకి? మీరు ఖచ్చితంగా చెప్తే మేము వాళ్ళని అడుగుతాము. మీరు ఎన్ని గంటలకు వచ్చారనే విషయం మాకు చెప్తే అక్కడ మేము వాళ్ళని ప్రశ్నిస్తాం, ఏంటి మీరు తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతాం ఖచ్చితంగా. అందుకని అడుగుతున్నాము. 8 గంటలకి? ఓకే అండి. 300 రూపాయల వ్రతం, భూదానం గోదానం కింద ఇదివరకు అడిగేవారు. మేము ఇప్పుడు మామూలుగా చెప్పి వదిలేస్తారు, చెప్పేసి వదిలేస్తారు అంతే తప్ప ఇదేం కంపల్సరీ కాదు, మీరు ఇవ్వని అవసరం లేదు. అలా కాదండి, ఎందుకు ఇవ్వాలి? మీరు ఇవ్వక్కర్లేదు, అది మీ ఇష్టం అండి. అది మీరు ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు. ఇదేం కంపల్సరీ కాదు. 300 రూపాయలు అనేది సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలని ఆ రేటు పెట్టాము.
ఓకే ఎంత అవును అన్ని అంటే ఇక్కడ అధ్యయనంకి ఒక ఇది కాయి కొడతారు దాని ఇందులో మనకి 13 మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేశారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే సోమవారాలకు సత్యదీక్ష గురించి వచ్చింది అలాగే సత్యదీక్ష కూడా బట్టలు కావాలి చైతన్యం అని చెప్పాలనేసి వాళ్ళు చెప్పారు అలాగే కార్తీక మాసంలో అన్నదానం చేయమని చెప్పేసి కూడా వాళ్ళు కోరారు అలాగే కోటిపల్లి బస్సు తిప్పమని చెప్పేసి అదొక సూచన వచ్చింది అలాగే మనకి దేవస్థానంలోని ఈ కొబ్బరికాయలు అవి కూడా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు వాటిని కంట్రోల్లో పెట్టమని చెప్పేసి కూడా ఇచ్చారు వ్రత పూజ అలాగే అలాగే మనకి రావి చెట్టు దగ్గర కూడా దీపాలు అవి ఏర్పాటు చేయమని చెప్పేసి మెస్ వేయమన్నారు ప్రమాదాలు సంభవించకుండా ఒక చెట్టు మెస్ ఒకటి వేయమని చెప్పేసి వాళ్ళు సూచనలు చేస్తున్నారు అలాగే క్యాంటీన్లో కూడా సక్రమంగా నిర్వహించడం లేదు అనేసి అది కూడా ఒక సమస్యని మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది వీటినన్నింటినీ కూడా మేము పరిశీలించి దీంట్లో ఉన్న లోటుపాట్లను పరిశీలించి సరి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తాం.